పవన్ వైఖరి మార్చిన అమెరికా ట్రిప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఆయనకే తెలియదు. లేటెస్ట్గా ఆయన వైకాపా నేత జగన్ను టార్గెట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబును, ముఖ్యంగా లోకేష్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు చుట్టూ కాపు నేతలు ఉండేవారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఆయన ఆఫీస్ మీడియా టీంలో ఆ వర్గానికి చెందిన వారిదే పై చేయిగా ఉందని టాక్. ఇందులో నిజానిజాల పాత్ర ఎంతో గాని, లేటెస్ట్గా మీడియాలో వస్తున్న వేరే వార్త కలవరం కలిగించేదిగా ఉంది. మొన్నటికి మొన్న చెన్నై ప్రెస్ మీట్కు జస్ట్ 2 రోజులకు ముందు పవన్ ఉన్నట్లుండి ఈస్ట్ గోదావరి నుంచి గాయబయ్యారు. ఎక్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ అలా వెళ్ళింది ఇక్కడికి అక్కడికి కాదు, ఏకంగా అమెరికాకు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అమెరికా వెళ్ళడానికి రావడానికి 2 రోజులు పడుతుంది. ఆయన గాయబాయనది జస్ట్ 2 నుంచి 3 రోజులే. అమెరికాలో ఆయన ఎవరినో కలిసి సమావేశం జరిపి వచ్చారని, ఆ తర్వాతే ఆయన వైఖరి మారి జగన్పై విరుచుకుపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైకాపా అనుబంధం సాక్షి పత్రిక పవన్ వైఖరిపై విరుచుకుపడింది. ముసుగు తొలగింది, పవన్ బాబు బంధం అంటూ పెద్ద కథనం వండి వార్చింది. మరి పవన్ అమెరికా వార్తలు ఇప్పుడు గుసగుసలుగా వినిపిస్తున్నాయి. సాక్షికి పెద్ద నెట్వర్క్నే ఉంది కాబట్టి ఆ గుసగుసలు అంతు తేలుస్తుందా? అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ అమెరికా సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనట్లు జనాలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుందేమో.